శర్మ గారి జైంట్ వీల్ కథానిక అమ్మా తలకు నూనె రాయివే అన్నాడు సూర్యం అద్దం ముందు నిలబడి చెంపలకు పౌడర్ రాసుకుంటున్న సుబ్బులు కిసుక్కుని నవ్వింది ఎందుకే అలా నవ్వుతావు అని నుంచి చిన్నగా కసిరి చేతిలో నూనె వంపుకొని కొడుకు తలకు రాసి చాలే షోకులు అని కోడపిల్లల వైపు కొరకరా చూసింది సుబ్బులకు వినపడకుండా అమ్మా పది రూపాయలు ఇవ్వవే అన్నాడు సూర్యం తల్లి పది రూపాయల నోటు తెచ్చి జాగ్రత్త అవి తిని ఒడ్డుపాటు చేసుకోకండి అని కొడుక్కు బుద్ధులు చెప్పి దాని చేయి గట్టిగా పుచ్చుకోరోయ్ జనంలో తప్పిపోగలదు అని సూర్యాన్ని హెచ్చరించింది సుబ్బులు సూర్యం వీధిలోకి వచ్చి నిలబడ్డారు అమ్మతో చెప్పు వెళ్ళొస్తానని సూర్యం సుబ్బుల చేతిని గిల్లాడు సుబ్బులు మూతి మూడు వంకరలు తిప్పి ఏమనుకుందో లోపలికి చెంగున పరిగెత్తింది మామగారు ఆయన ఫ్రెండ్స్తో జోరుగా పేకాడుతూ ముద్దుల కోడలను చూసి ఏమమ్మా ఇలా వచ్చావు అని సీట్లోంచి లేవబోయాడు ఎగ్జిబిషన్కి వెళ్ళొస్తానండి మావయ్య అని తలంచుకుని ఇంత మంచి పిల్లని తెచ్చుకున్నందుకు ఏ మామగారైనా సంతోషించేలా చెప్పింది సుబ్బారావు గారికి ఆ పిల్ల వినయానికి ఎంతో ముచ్చటేసి ఉండమ్మా అని జేబులోంచి రెండు రూపాయల నోట్లు తీసి నీకేం కావాలో కొనుక్కో తల్లి అని సంతృప్తిగా ఆటలో జొరబడ్డారు గుమ్మంలో అత్తగారు ఎక్కడికి వెళ్ళావే అమ్మడు అంటూ చిరాగ్గా అడగ్గా మామయ్య గారితో చెప్పొచ్చానని సుబ్బులు అనేసరికి ఆవిడ చిరాకు ద్విగ్ణువుకృతమై మగాళ్ళు పేకాడుకుంటూ ఉంటే అలా వెళ్ళడమే నాతో చెప్తే సరిపోను అని మొగం ముడుచుకుంది ఇద్దరు వీధిలోకి వచ్చారు సూర్యాన్ని సుబ్బుల్ని చూడడానికి సూర్యుడు కొండెక్కుతున్నాడు వీధిలో రిక్షాలు స్కూటర్లు బళ్ళు ఎదురొచ్చినప్పుడల్లా సుబ్బులు సూర్యాన్ని అంటుకుపోతోంది అలా మీద మీద పడతావు ఎందుకు అన్నాడు సూర్యం సుబ్బులు అతను మొహంకేసి తేరిపారు చూసి మల్లోంచి రుమాలు తీసి అలా నుంచోండి ఒక్క నిమిషం అంటూ రోడ్డు మీద నిలబెట్టి నుదులంతా తుడిచింది సూర్యం వద్దు వద్దంటూ కంగారు పడుతున్నా ప్రపంచంతో లక్ష్యం లేకుండా ఎంత జిడ్డో మొహ నిండా ఆవిడ రాస్తే రాయించుకోవడమే అంత నూనె అని బొమ్మను తుడిచినట్లు తుడిచింది సూర్యానికి సిగ్గేసి వదిలే వదిలే అంటూ చేయి పట్టుకున్నాడు అలా కొంతసేపు నడిచేసరికి సుబ్బులు ముఖమంతా మంచి ముత్యాల్లా చెమట పోసేసింది సూర్యుడు చురచురమని చూస్తున్నాడు రిక్షా ఎక్కుదామండి అంది సుబ్బులు ఎందుకు దండగా నాలుగు అడుగులు నడిస్తే ఎగ్జిబిషన్ నడవలేవా అన్నట్లు అసహనంగా చూశాడు నడవలేకపోతే ఎత్తుకుందరు కానిలేండి అని కోపం వచ్చి నాలుగు అడుగులు వేసింది సుబ్బులు కోపంగా నడుస్తుంటే ఆగాగమని నరుస్తూ సూర్యం సడన్గా తనే ఆగిపోయాడు సన్నని నడుము చిన్న జాకెట్టు ఆ పైన వెనక నుంచి విసురుగా గాలి లేచి తను వెక్కిరిస్తున్న వలపొల జెండాల ఎగురుతున్న పైట లయబద్ధకంగా ఊగుతూ చెంపలను ముద్దాడుతున్న రింగులు ఆ పైన పిరుదులపై అటు ఇటు ఆడుకుంటూ ఎగురుతూ బొసలు కొడుతున్న తాసుల వాల్జడ సెగలో జారిన మల్లెదండ బొమ్మల కొలువు నుంచి పారిపోయి వచ్చిన భామల బంగారు బొమ్మలా కనపడింది చిరంజీవి సౌభాగ్యవతి సూర్య ఇంకెవరన్నా ఈ అందాల భరణిను చూస్తున్నారేమోనని మెడ వెనక్కి తిప్పాడు అరుగుల మీద తీరిగ్గా కూర్చున్న ఒకరిద్దరు ఇల్లాళ్ళు నవ్వుకుంటూ ఈ అబ్బాయి అమ్మాయిల కోపతాపాలని ముచ్చటగా చూస్తున్నారు ఈసారి సూర్యం రెండు అడుగులు ముందుకేసినాడు సుబ్బులు చిటికని అందుకున్నాడు రిక్షా ఎక్కుదామా అని మాట కలిపాడు రిక్షా ప్రత్యక్షమైంది సుబ్బుల్ని వేలు విడిచి ఎంత అన్నాడు ఎగ్జిబిషన్కి ఎంతేటండి తవ సరదాగా అంతేటండి అన్నాడు వాడు నర్మగర్భంగా సరిగ్గా చెప్పు ఆనక దెబ్బలాడక సరిగ్గా చెప్పడానికి ఏటుందండి తవరు సరదా మా అదృష్టం ఎక్కడమ్మాయి గారు అని టాపు తీసేశాడు ఈ జంటను ఊరేగిస్తే అది తనకు పండుగ అయినట్లు టాపు తీసేయ్యాకు టాపు తీసేయ్యాకు అని టాప్లెస్గా తిరగడం ఇష్టం అనేట్లు మగంబెట్టి నువ్వెక్క బేరం కుదరని అన్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్లా చెయ్యి అడ్డం పెట్టి కుచ్చెళ్ళు సర్దుకుంటూ కాలు కదపబోతున్న సుబ్బుల్ని వారిస్తూ అమ్మాయిగారిని నడిపిచ్చేస్తారేట బాబు కందిపోద్ది బంగారం లాంటి తల్లి అన్నాడు మళ్ళీ రిక్షావాడు అర్ధ రూపాయి ఇస్తాం నీకు ఇష్టమేనా అన్నాడు సూర్యం ఆ అబ్బాయి గారు కట్నం ఎంతచ్చుకున్నారేటండి అన్నాడు రిక్షావాల సుబ్బులు నవ్వుల నదిలో పువ్వుల నావల నవ్వింది చెంగు అడ్డం పెట్టుకుని పోకిరి రాస్కెల్ వెళ్ళు అసలు నీ రిక్షా ఎక్కను అని కోపంగా సూర్యం చకచక యమానుషుడై నడిచాడు సుబ్బులు పెదవి విరిచి తలుంచుకుని పాదయాత్ర చేసింది అలా నడిచి క్రాస్ రోడ్ దాటి దాటి పోగా ఎగ్జిబిషన్ ఎదురొచ్చింది వెల్కమ్ బోర్డు తగిలించుకొని టికెట్లు తెస్తాను ఇక్కడే ఉండు అని సుబ్బుల్ని సైకిల్ స్టాండ్ దగ్గర నిలబెట్టి జాగ్రత్త అని కళ్ళతో హెచ్చరించి క్యూలోకి దూరబోయాడు క్యూ చాలా పొడుగ్గా ఉంది కొంచెంసేపు క్యూలో నిలబడి సైకిల్ స్టాండ్ కేసి చూస్తే అక్కడ సుబ్బులు తను నిలబడమన్న చోట తను గీసిన గీత దాటి ఎక్కడికి వెళ్ళిందో కనబడలేదు సూర్యం వెంటనే క్యూ వదిలి లేచి బయటకు వచ్చి సైకిల్ స్టాండ్ దగ్గర సైకిల్ పోయిన వాళ్ళ బెక్కమోగం పెట్టి వెదగడం ప్రారంభించాడు ఇవిగా అవి టికెట్లు అంటూ రెండు చేతుల్లోనూ రెండు టికెట్లు ఎత్తి చూపిస్తూ చిన్నపిల్లల స్కూల్ గర్ల్ నవ్వు నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది సుబ్బులు ఎక్కడికి వెళ్ళావు అసలు నిన్నెవరితో అమ్మన్నారు టిక్కెట్లు అంటూ సూర్యం చిరాగ్గా పెట్టి అసలు నేను ఎక్కడి నుంచి కదలొద్దన్నానా ఎందుకు వెళ్ళావు అంటూ రొక్కించాడు పదండి పదండి లోపలికి వెళ్దాం ఆడవాళ్ళ క్యూలోంచి ఆరు టికెట్లు తెచ్చాను అంది విజయగర్వంగా ఆరు టికెట్లు ఎందుకు ఆ స్టూడెంట్లు వచ్చి లేడీస్ క్యూలో మాకు నాలుగు తెచ్చిపెట్టండి మీకు అదే తొందరగా ఇస్తారని నన్ను బతుమాలాడు పాపం సూర్యానికి తల తిరిగిపోయింది అస్సలు ఆ స్టూడెంట్ కుర్రాళ్ళతో ఎందుకు మాట్లాడావు అని పళ్ళు పిండుకున్నాడు పాపం వాళ్ళు చెబితే కదండి లేడీస్ క్యూలో ఈజీగా దొరుకుతాయని తెలిసింది వెళ్ళి తెచ్చాను మనకు కూడా వచ్చాయిగా టిక్కెట్లు ఎందుకల్లా పేకాట్లో జోకర్ పారేసుకున్నట్లు కంగారు పడుతున్నారు ఆ నీకు పేకాట్ వచ్చా మా ఫ్రెండ్స్తో డబ్బెట్టి రమ్మి ఆడేదాన్ని సూర్యం కళ్ళు తేలేసాడు పదన్న లోపలకు నడిచింది లోపలికి అడుగు పెట్టగానే రకరకాల మనుష్యులు ఎన్నెన్నో జంటలు పిల్లలు ఆనందోత్సాహాలతో తిరుగుతున్నారు దుకాణాలన్నీ అలంకరించుకున్న అందాల భామల్లా ఆహ్వానిస్తున్నాయి అంతమంది జనాన్ని చూడగానే సుబ్బులు అహాయ్ అహాయ్ అనుకుంది సూర్యం అయ్యి బాబోయ్ అన్నాడు ఎదురొచ్చే ప్రేక్షకులు సుబ్బుల్ని ఆమె చిరునవ్వుని అందంగా చక్కగా కట్టుకున్న చీరని ఆమె వచ్చేసి ముగ్ధులైపోయి సో నైస్ సో యాంగ్ సో లవ్లీ అన్నట్లు చూస్తున్నారు సుబ్బులు సూర్య ఎలా ఉన్నాడో గమనించకుండా వంటింటి సామాన్లు రొట్టెల మిషను చెంచాలు గరిట్లు ఉల్లిపాయలు నిమ్మకాయలు తరిగే మిషన్లు ఇవన్నీ చూపిస్తున్న వాడితో హస్కు వేసి డిమాన్స్ట్రేషన్ చేయించి భలే భలే అని చప్పట్లు కొడుతూ ఆనందిస్తోంది అదెంత ఇదెంత అని ఓ చిన్న చిన్న వస్తువులు నాలుగైదు బేరమాడి ఇవి కొందామండి అంది ఆ అవెందుకు అన్నాడు సూర్యం అత్తయ్యి కొనిపెడదామండి అందు గోముగా మళ్ళీ వచ్చేప్పుడు కొందాంలే అని పుచ్చుకు యువతలకు లాగాడు బరబర లాగాడు కానీ ఈసారి హైదరాబాద్ ఫ్యాబ్రిక్స్ స్టాల్లోకి దూరి ఆడ జనాభాలో కలిసిపోయింది ఓ పది నిమిషాలు సూర్యం అన్ని చీరల్లో తన చీర ఏదో గుర్తుపట్టలేక యమయాతన పడ్డాడు సుబ్బులు కట్టుకున్న పెద్ద పెద్ద బాతిక్ డిజైన్ చీర కట్టుకున్న మరో అమ్మాయిని పలకరించబోయి స్టుపిడ్ అన్న చివాట్లు కాశాడు ఈ మధ్యన ఓ రక్షక భూషుడు వచ్చి లాఠీతో ఆడవాళ్ళ మీదకు రాసుకుంటూ ఉరకబోతున్న మగవాడిని ఎంచి నుంచోబెట్టాడు ఇంతలో సుబుల్ లోపల కట్టుకున్న రంగురంగుల డిజైన్ కచ్ ఉన్న లంగాలు రెండు పట్టుకొని వచ్చి ఇవి తీసుకుందామండి నాకు ఇవంటే చాలా ఇష్టం అని వాటిని వదలలేనంత విపరీతమైన మోహంతో గారాలు గుడుస్తూ అడిగింది ఎంతవి అన్నాడు యాభై యాభై అంది కళ్ళల్లో మురిపాలను మెరిపిస్తూ ఎందుకు దండగా నేను హైదరాబాద్ నుంచి తెస్తానుగా అక్కడవి చాలా లోపలికి వచ్చాయి అని నిర్మోహటంగా చెప్పాడు సుబ్బులు చాలా చిన్నబుచ్చుకొని కాళ్ళు నేలకేసి బాతు నాకు చాలా బాగుంటుందండి దీనికి మ్యాచ్ అయ్యే చీర నాకుంది అని మళ్ళీ అడిగింది ఇక్కడ చాలా మోసం అంటుంటే వినవే అని మళ్ళీ బలవంతంగా సుబ్బుల్ని స్టాల్లోంచి బయటికి లాక్కొచ్చాడు సుబ్బుల్ని దృష్టి తప్పించడానికి సూర్యం ఫ్రీగా ఫ్యామిలీ ప్లానింగ్ సినిమా డాక్యుమెంటరీ చూపిస్తున్న చోటుకి తీసుకెళ్లాడు కాసేపు నిల్చొని చి నాకు అసహ్యం అంటూ సూర్యాన్ని బయటకు లాక్కొచ్చింది అక్కడి నుంచి ప్రభుత్వ సమాచార శాఖ ఆర్టీసీ స్టాల్స్కి లోపలికి బయటకు అని బోర్డులు తగిలించి కానీ ఖర్చు లేని స్టాల్స్ అన్నింటినీ ఊపిరాడినివ్వకుండా తిప్పాడు అలా కాళ్ళరిగేలా కానీ ఖర్చు లేవనివన్నీ చూశాక ట్రాక్టర్ ట్రాక్టర్లు పంపులు గొట్టాలు సేమ పందులు పెంచే స్టాల్స్కి తీసుకెళ్లాడు ఆ దారిలో పూసలు గాజులు అమ్మే స్టాల్స్ కనపడ్డాయి సూర్యాన్ని తప్పించుకుని ఆ స్టాల్లోకి దూరింది సుబ్బులు వెనకాలే రక్షక భట్టుళ్ళ సూర్యానికి వెళ్ళక తప్పలేదు పూసల గొలుసులు రింగులు తాళం చెవుల గొలుసులు చూసినవన్నీ కొనమని మంకు పట్టింది మొంకు పట్టు పట్టింది నీకు తెలియదు సుబ్బులు ఇవన్నీ మోసం నిన్ను హైదరాబాద్ తీసుకెళ్తాక అక్కడన్నీ చౌక ఇక్కడన్నీ ప్రియం అని అదే పాట పాడసాగాడు సుబ్బులకి ఏడుపు వచ్చేస్తుంది దీనంగా మొహం పెట్టిన అన్నిటికీ హైదరాబాద్ అనే భర్తను చూసి పీచు మిఠాయి స్టాల్ వచ్చింది పీచు మిఠాయి తిందామండి ఎంచక్క మీ కోటి నా కోటి కొనండి అంది సుబ్బులు చిచి ఇంట్లో అమ్మ గారెలు చేస్తే అవి తినక ఇవి తిందాం అవి తిందాం అంటావేంటి పీచు మిఠాయి తింటే నవ్వరు అని ఎవరో నవ్వడానికి అక్కడ రెడీగా ఉన్నట్లు అన్నాడు మళ్ళీ కోపం వచ్చి సుబ్బులు విసవిసా సత్యభావంలా నడిచింది అబ్బా ఎంత వయ్యరంగా ఉందో అనుకుని సూర్యం ఎవరైనా తన పెళ్లాన్ని వెనక నుంచి కనిపెట్టని ఆనందిస్తున్నారేమోనని కించిదనుమానంగా చూశాడు వారిది మిరపకాయల బజ్జీల దుకాణం దగ్గర నిలబడి వేలితో చూపించి అవి తిందామా అంది నాజుగ్గా మేధవ నూనె ఎప్పటి నూనో అవద్దు జబ్బు చేస్తాయి అన్నాడు సూర్యం ఇక లాభం లేదని తన దగ్గరున్న యాభై రూపాయల నోట్లు పైకి తెద్దామని అనుకుంది సుబ్బులు ఏ సరదా లేని ఏ ముచ్చటా తీర్చని ఈ ముద్దు ముఖం నా నోట్లు కాస్తా లాక్కున్నా లాక్కోవచ్చని ఆగింది సూర్యానికి కూడా తిరిగి తిరిగి కాళ్ళు పీగుతున్నాయి ఓ చోట గ్రౌండ్లో చతికిలబడ్డాడు రుమాలు పరుచుకొని పిల్లలు బెలూన్లు ఎగరేస్తూ సబ్బు బుడగల్ని ఊదుతూ ఈలలు వేస్తూ అల్లరి చేస్తుంటే సుబ్బులు చూస్తూ నిలబడింది గ్రౌండ్లో ఏదో కాగితం ఎగురుతూ వస్తుంటే కళ్ళు చికిలించి దానికేసే చూస్తూ ఉంది సుబ్బులు సదేకంగా కూర్చో కాళ్ళు నొప్పులేట్టవు అన్నాడు సూర్యం నిలబడి పోజులు కొడుతూ ఉండే పోజులు కొడుతుందేమో శంకతో ఆ కాగితాన్ని చేతికి చుట్టుకుంటూ దాహం అండి అంది ఇప్పుడు ఎల్లాగా ఇక్కడ మంచినీళ్ళు లేవే అన్నాడు తాపీగా పోనీ ఆరెంజో గోల్డ్ స్పాటో తెద్దా తెస్తాడనుకున్న ఆమెకు నిరాశ ఎదురయింది ఎక్కడికంటే చెప్పకుండా లేచి అటు పక్కనున్న క్యాంటీన్లోకి వెళ్ళి అక్కడ గ్లాస్ అందుకుని తాగి మరో గ్లాస్ తెచ్చి తాగండి అంది సూర్యాన్ని సూర్యం సుబ్బులి చొరవకు ఆశ్చర్యపోయాడు కానీ ఇంత పుష్ ఉన్న అమ్మాయిని చాలా జాగ్రత్తగా కనిపెట్టాల్సిందే అని తనలో తనే వార్నింగ్ ఇచ్చుకుని గ్లాసులు లోపలిచ్చేసి అవును సుబ్బులు క్యాంటీన్ వాడు నువ్వు గ్లాసులు దర్జాగా తీసుకొని వస్తుంటే నిన్నేం అనలేదా అని భయం భయంగా అడిగాడు ఏ అడిశాడు ముందు లోపలికి వెళ్తూ వాడిని చూసి నవ్వానుగా అంది సింపుల్గా తల తలపట్టుకున్నాడు సూర్యం ఇప్పుడు సుబ్బులే స్వయంగా వెళ్ళి మిఠాయిలు రెండు కొనుక్కొచ్చింది వద్దంటే రెండూ తనే తింటానని బెదిరించింది బజ్జీల దుకాణానికి వెళ్ళి బజ్జీలు కొనుక్కుంచుకుంది ముందు వద్దన్న సుబ్బులు అన్నీ తనే తింటానని ఎదిరించినందుకు ఏం పోయిందిలే మన డబ్బులు కావుగా అని సమాధానపడి తింటున్నాడు ఆ వరుసనే సూర్యం గొడుగుతున్నా వినపడినట్లు రుమాళ్లు కొంది పూసలదండలు రింగులు అత్తగారి వంటింటి పరికరాలు వర్క్ చేసిన లంగా అన్నీ టపటప కొనేసింది రెండు గ్లాసులు చెరుకు రసం తాగారు బోరలు బొడగలు ఏలలు చిల్లర వస్తువులు చాలా కొంది అన్నీ కొన్నాక అవన్నీ ఒక ప్లాస్టిక్ తాళ్ళ సంచిలో వేసి సంచి పట్టుకుని రండి అంది ఎక్కడికి లాక్కెళ్తున్నావు అన్నాడు సూర్యం బెదురుగా జైంట్ వీల్ ఎక్కుదాం రండి సరదాగా అందు సుబ్బులు సూర్యం కంగు తిన్నాడు నాకు భయం అని చెప్పడానికి సిగ్గుపడి ఎందుకు దండగా చిన్నపిల్లల్లా అన్నాడు కాదు జంటగా ఎక్కి హాయిగా తిరగాల్సిందేనని పట్టుబట్టింది సుబ్బులు పోని నువ్వెక్కు నేను చూస్తాగా అన్నాడు సూర్యం ఛీ అంది సుబ్బులు ఆ జనంలో ఓ పువ్వుల బుష్షర్టు కుర్రాడిని హలో అంటూ కేకేసింది హలో సుబ్బులు నువ్వా అంటూ ఆ జులపాల హిప్పీ కుర్రాడు మీద మీదకు వచ్చేస్తున్నాడు ఎవడు వాడు వాడెవడు అంటూ లేచాడు సూర్యం చెప్తానుండండి చెప్తానుండండి అని చేత్తో అభినయ ముద్ర పారేసి ఆ జులపాల కుర్రాడితో నవ్వుతూ ఏవోవో నథింగ్స్ మాట్లాడేసింది సూర్యం బుర్రలో జైంట్ వీల్ తిరుగుతోంది నేరకపోయి దీంతో ఇది శిసిందిరి అని తెలియక ఎగ్జిబిషన్కి వచ్చాను భగవంతుడా అని తలపట్టుకున్నాడు సూర్యం జైంట్ వీల్ ఆగింది రండి ఎక్కుదాం అంటూ చేయి పుచ్చుకు లాక్కెళ్తోంది బలి పశువులు ఇద్దరూ కూర్చున్నారు నయం ఆ జలపాలు వాడు కూడా వచ్చి తమతో ఎక్కలేదు జైంట్ వీలు పైకి లేచింది ఒకటోసారి రెండోసారి సూర్యానికి కడుపులో దేవేస్తోంది సుబ్బులు అంటూ అరిచాడు నన్ను పట్టుకోండి అంది నిర్భయంగా దీపాలు వెలిగిపోతున్నాయి వీలు వేగంగా తిరుగుతోంది జంటలు కేకలు పెడుతున్నారు చేతులు ఊపుతున్నారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఆత్మను భయమేస్తోంది పర్వాలేదు అని గట్టిగా పట్టుకుంది సుబ్బులు సూర్యానికి వాడెవడో తెలుసుకోవాలని డబ్బులు ఎక్కడవని అడగాలని చెడ్డ తహతహగా ఉంది కానీ లోపల గాబరా ఆకుండా తిరుగుతున్న జైంట్ వీల్లోంచి దూకేద్దాం అనిపించింది అంతే కళ్ళు తిరిగిపోయాయి సూర్యానికి ఎప్పుడు చక్రభ్రమణం ఆగిందో ఎవరు తన్ని మోస్తూ నడిపించుకుంటూ బయటకు తీసుకొచ్చి సోడా తాగించి ముఖం మీద నీళ్లు చల్లి రిక్షాలో కూర్చోబెట్టారో సూర్యానికైతే తెలీదు సూర్యాన్ని చంటి పిల్లాడిని పొదగ పట్టుకున్నట్లు పట్టుకుంది తల భుజంపై వాల్చాడు కానీ వెర్రిమొరి ఆలోచనలు తలలో జైంట్ వీల్లా తిరుగుతూనే ఉన్నాయి ఇంటికొచ్చాక మామగారు అత్తగారు ఏమిటైందని కంగారు పడుతూ అడిగారు జైంట్ వీల్ జైంట్ వీల్ అన్నాడు సూర్యం గొనుగుతున్నట్టు కళ్ళు తిరిగాయండి మీ అబ్బాయికి అందు సుబ్బులు అత్తగారి వైపు చూడకుండా అమ్మో అమ్మో అంటూ మజ్జిగ తాగించింది కన్నతల్లి సుబ్బులు లోపల చీర మార్చుకుంటోంది పెళ్లంతో కాసేపు వీధిలో తిరిగి వస్తే కళ్ళు తిరిగిపోతాయి బేధవకి అని మామగారు విసుక్కోవడం పెళ్లం ముందు వాడిని విధవా అని తిట్టకండి అంటూ ఆవిడ హెచ్చరించడం జాకెట్ మార్చుకుంటున్న సుబ్బులకి వినిపించి సన్నగా నవ్వుకుంది సూర్యం గదిలో పందిర మంచం మీద శేష వచ్చిన శేషాయిలా పడుకున్నాడు సుబ్బులు అత్తగారికి రోట్లో రొట్లొత్తుకునే మిషను నిమ్మకాయ రసం పిండేది స్టీలు పటకారు చెంచాలు ప్రజెంట్ చేసింది నా తల్లే నా తల్లే అని ఆవిడ తలనిమిరి చెంపల మీద ముద్దులెట్టేసుకుంది మీరన్నా పెట్టుకున్నారు ముద్దులు మీ అబ్బాయికి జైంటి వేలు మీద ఆపాటి కూడా తెలవదు ఎలా పెంచావమ్మా అని లోపల సుబ్బులు విసుక్కోకపోలేదు మామగారికి నాప్కిన్స్ ప్రజెంట్ చేసింది చుట్టలు పెట్టుకునే పెట్టి ఇచ్చింది ఆయన కూడా నా తల్లే అని చుట్ట నోట్లో పెట్టుకుని హాయిగా వెలిగించుకొని నోరారా పొగపీల్చి వాడంతేనమ్మా కొంచెం జాగ్రత్త అని వెళ్ళిపోయాడు తెల్ల చీర కట్టుకుని మల్లిచెండు కాస్త మెడ మీద వాలేలా చేసుకుని సెంటు రాసుకుని గదిలోకి వచ్చి లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసి పక్కకు చూసింది ఇందాక తల్లి రాసిన సవాసేరు కొబ్బరి నూనె మళ్ళీ మొహం మీదకు దిగితే ఆ జిడ్డు పవిటి చెంగుతో తుడుస్తుండగా సూర్యం లేచి ఆ అమ్మాయి చేతిని విసురుగా తోసేసి ఎవడవాడు అని కోపంగా అడిగాడు మా ఊరబ్బాయి అంటే అని ఇంకా చిరాగ్గా అడిగాడు ముందా అబ్బాయినే నాకు ఇద్దామనుకున్నారు వాడినే చేసి అన్నాడు అసహనంగా ముత్యాల ముగ్గులో ముళ్ళపూడి రమణ డైలాగ్ గుర్తుకు తెచ్చుకోండి అదంతా అనవసరం నీకు నాకు నీ వరుస ఏం నచ్చలేదు అడ్డమైన వెధవలతో మాట్లాడడం నవ్వడం పైగా పూజలు వెధవలు అనకండి మిమ్మల్ని అంటుంటే పెళ్ళైన వాళ్ళని అలా అనవద్దని మీ అమ్మగారు మీ నాన్నగారికి వార్నింగ్ ఇచ్చారు మీకు నేనిస్తున్నాను ఎగ్జిబిషన్లో నువ్వెంత డర్టీగా బిహేవ్ చేశావో నీకు తెలుసా అతనేనండి ఆ జైల్ వీల్ జైంట్ వీల్ ప్రొపరేటర్ బీఈ పాస్ అయ్యి ఉద్యోగం లేక తిరుగుతూ ఉంటే ఈ ఎగ్జిబిషన్లో అది పెట్టి డబ్బు సంపాదిస్తున్నాడు మరి వాణ్ణి నువ్వెందుకు చేసుకోలేదు ఈ మద్దు మొహాన్ని చేసుకోవాలని రాసుంది కనుక నిజం చెప్పు నన్ను నేడిపించడం నీకు హాబీలా ఉందే వాళ్ళ ఋషులు మారుషులు ఋషులు కలిశారు వాళ్ళ వాళ్ళు మేము సగోత్రీకులం ఆ అబ్బాయి ఫ్రెండ్ నా ఫ్రెండ్ సుజాతను ప్రేమించాడు అందుకని ఈ సంబంధం చెడిపోయింది బతిక బ్రదర్ అంటావు అనుకున్నా మీకు బ్రదరే మిమ్మల్ని ఇంటిదాకా మోసుకొచ్చాడుగా మరి నీకు ఆ డబ్బు అంత డబ్బు అప్పటికప్పుడు ఎవరిచ్చారు మొన్న మీ నాన్నగారికి ఫ్రెండ్స్ ఎవ్వరూ రాలేదు డమ్మీగా కూర్చోమని నన్ను కూర్చోపెట్టి నాతో రమ్మి ఆడారు రెండు వందలు గెలుచుకున్నా అందులో వంద ఇందాక ఇచ్చారు బాకీ బాకీయే స్కౌండ్రల్ మా నాన్నగారితో మాట్లాడడానికి నాకు దడ పుడుతుంది ఆయనతో నువ్వు రమ్మీ ఆడతావా అందుకే పడుకోండి మాట్లాడక అని మళ్ళీ కొబ్బరి నూనె జిడ్డు తుడిచి జడతో ఒక్కటేసింది చుర్రుమనేలా చెంప మీద సూర్యం లేచి మంచం మీద కూర్చున్నాడు బుద్ధ విగ్రహంలా ఉలక్కుండా పొలక్కుండా ఏమిటి ఆలోచన అంది దిండి మీద తలవాల్చి మోకాలతో పొడుస్తూ మా నాన్న రమ్మి ఆడుకుందుకు పార్ట్నర్ తెచ్చుకున్నాడా లేక నాకు పెళ్ళాన్ని తెచ్చాడా మిమ్మల్ని వీలు ఎక్కిచ్చి మనిషిని చేయడానికి మీకు సుబ్బుల్ని తెచ్చాడు అని మల్లిచెండు తీసి వీప్ మీద చల్లు మన కొట్టింది గడియారం సంతోషం పట్టలేక పన్నెండు దెబ్బలు కొట్టింది మీకంటే గడియారమే నయం అనేలా చూసింది సుబ్బులు కళ్ళు మూతలు పడుతుండగా సూర్యం టార్జాన్లా విజృంభించాడు